ఉత్తరాంధ్ర నాయకులు ధర్మాన ప్రసాదరావు గారు ఆయన మా ఉత్తమన ఉత్తరాంధ్రలో ఎవరైనా ధర్మాన ప్రసాదరావు గారు అనే వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు అనేది ఒక నానడి ఒక నాయకుడు ఫోటో చూసి బ్యాలెన్స్ తప్పడం ఏంటో నాకు అర్థం కాల ఆ బ్యాలెన్స్ ఎందుకు తప్పుతున్నారు సరే అంటే మాకు ఈ 3 సంవత్సరాలు కాదు మేము పార్టీ పెట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే బ్యాలెన్స్ తప్పిపోద్ది మీకు గౌరవిస్తారుగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎప్పుడు ఏమనలేదు కదా మంచిగా గౌరవిస్తారు కదా మరి మీరు బ్యాలెన్స్ తప్పితే ఎలాగా ధర్మాన ప్రసాదరావు గారు ఏదో ఉత్తరాంధ్రలోని అమర్లాంటోల్లో లేకపోతే ఇంకొకలో ఏదో మాట్లాడటానికి వయసు లేదు కానీ మంత్రి పదవులు వచ్చాయి భజన కొట్టడం వల్ల మంత్రి పదవులు వచ్చాయి వాళ్ళ కింద బోల్డ్ విపరీతంగా సంపాదించిన ఆర్ఈసీఎస్లోని కబ్జాలు భూమి కబ్జాలు ఇవన్నింటిలో బోల్డ్ సంపాదించున్నారు వాళ్ళు మాట్లాడారంటే కేవలం జగన్ మాత్రమే జగన్ ఆయన బ్రతుకంతా జగన్ వల్ల వచ్చింది కాబట్టి జగన్ కోసం తాళాలు కొట్టుకోవడం ఏది మాట్లాడడం మాట్లాడచ్చు ఇబ్బంది ఏం లేదు సంపాదించుకోవడం లేకపోతే మంత్రి పదవి జగన్ లేకపోతే మంత్రి పదవి వస్తుందా కానీ మీరు అలా కాదే మీరు ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తున్న వ్యక్తి కాబట్టి మీకు కూడా మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు గౌరవంగానే ఉంచుతారే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకుని ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడిపోవాల్సిన అవసరంలా ఇక్కడ చాలా క్లారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీలాంటి వ్యక్తులు కొంత క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే అందులో కూడా నిజాయితీ పరులు ఉన్నారు కదా వాళ్ళకి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏమన్నారు అందులో నిజాయితీ తప్పితేనే ఏ పార్టీ అయినా సరే నిజాయితీ తప్పి ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తేనే పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరు చూసినా జనసేన పార్టీ పేరు చూసినా మీరు బ్యాలెన్స్ తప్పడానికి అర్హులు మరి మీకు మేము అలాగ అనుకోవట్లే మరి మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారంటే ఈ మధ్యకాలంలో 3 సంవత్సరాలు ఏమైనా జరిగిందంటారా ఇది చూడండి ఒకసారి ఆలోచన మీకు మధ్యలో ఏమైనా జరిగి ఉంటుందేమో కాబట్టి మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మేమంటే పెద్దలు చెప్పినట్టు మీరు పోటీ పడాలంటే అనేకమైన అంశాలు ఉన్నాయి మీరు ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు మీరు ఏదైతే బ్యాలెన్స్డ్గా మాట్లాడతారో లేకపోతే ఒక మంచి పొలిటీషియన్ అని పేరు తెచ్చుకున్నారో అలాంటి పొలిటీషియన్లు ఇలాగ ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరు కావాలంటే మాతో పాటు మేమేమేమి చేస్తున్నామో వాటితో పాటు పోటీ పడండి ఇబ్బంది ఏం లేదు వాకింగ్ చేయడానికి రన్నింగ్ చేయడానికి వయసులు అవసరంలే మా నాయకుడి గురించి మాకు తెలుసు మా నాయకుడి గురించి ప్రజలకు తెలుసు ఇక్కడ విషయం ఏంటంటే మీకు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ వెనకాతలు మీరు వెళ్ళారు మీరు జగన్ వెనకాతలు వెళ్ళలే ఓటు బ్యాంక్ వెనకాతలు వెళ్ళారు మాది అలా కాదు మా జనసేన పార్టీ ప్రజలు ఎక్కడుంటే ప్రజలు మాతో పాటు ఉంటారు ప్రజల కోసం ప్రజలతో మేము ఉంటాం కాబట్టి ప్రజలతో ఉంటాం కాబట్టి మీరు దయచేసి మేము కొత్తగా వాకింగ్లు చేయాల్సిన రన్నింగ్లు చేయాల్సిన పనిలే మేము ప్రతి ఒక్క ప్రజల మనసుల్లో ఉన్నాం మాకు గౌరవం ఇచ్చిన రోజు ప్రజలకు గౌరవం ఇచ్చినట్టు ప్రజలకు గౌరవం ఇచ్చిన రోజు మాకు గౌరవం ఇచ్చినట్టు మేమేమైనా ఎక్కడన్నా మిస్టేక్ చేసి ఉంటే మీరు మాట్లాడడానికి ఓకే కానీ ఫోటో చూసి భయపడిపోయి ఫోటో చూసి కంగారు పడిపోతా మీలాంటి నాయకుడు కంగారు పడిపోతుంటే మాకు అర్థం కాలా దయచేసి ఇది ఇలా ఉంటే ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వ్యక్తి కూడా ఇదైపోతే ఒకసారి ఆలోచించుకోండి మీరున్న ప్లేస్కి కరెక్ట్ కాదా మీరున్న పరిస్థితులు కరెక్ట్ కాదా లేకపోతే మీరున్న పార్టీ కరెక్ట్ కాదా చూసుకొని మీరు ఎన్ని ఏం చేసినా మీ క్యారెక్టరు మీ మనస్తత్వం మీకున్న బ్యాలెన్స్నెస్ మీకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అదంతా కరెక్ట్గా ఉన్నంత వరకు మీరు ఏ పార్టీలో ఉన్నా మేమైతే రెస్పెక్ట్ ఇస్తాం.